భూరక్ష పథకమే జగన్ను ఓడిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోషిన్ చెప్పారు. ఒక విధానమంటూ లేకుండా అడ్డగోలుగా సర్వే చేసి ఎందుకు పనికిరాని పాస్బుక్లు ఇచ్చారని విమర్శించారు. యాజమాన్య హక్కులపై స్పష్టత లేకుండా ధరణి తీసుకొచ్చిన కేసీఆర్ ఇంటికి పోయినట్టే జగన్ కూడా ఇంటి బాట పట్టక తప్పదన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండల పరిధిలోని స్వగ్రామం అయనంబాక్కంలోని పొలంలో కూర్చొని భూరక్ష పథకం లోపాలను నారాయణ వివరించారు. అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది ఇది పాస్బుక్. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది ఇచ్చింది పాస్బుక్. ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. పాస్బుక్ తీసుకురావాలి, అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకురిస్తే జగన్ బొమ్మ కనిపిస్తుంది తప్పితే ఆ దీనికి ఎందుకు వ్యాలిడ్ లేదు? బ్యాంకులో లోన్ లేరు, దీనికి హక్కు పత్రం రాదు, దీనికి రైట్ రాదు, ఊరికి విగ్రహ హక్కులాగా పెట్టుకోవచ్చు. దాంతోపాటు స్త్రీ సర్వే అని సర్వే చేశాడు, సెటిల్డ్ సర్వే. ఒక్కొక్క దీనికి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి, చాలా ఫినిష్ చేసినాన్ని జగన్ భూ పథకం పెట్టాడు. జాయింట్ పత్రం ఇచ్చేసాడు. జాయింట్ పత్రం అంటే ఏంటి? భూ సర్వే నెంబర్ 1 నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సర్వే 5, 6, 7 ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకో సావరా, ఇది ఒకటి రాదు. ఈ విధంగా అనేక తప్పు తరకలతోటి భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేశాడు, ఈ పుస్తకం వేశాడు, దీన్ని సెటిలైట్ పథకం వేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధరణి చేశాడు. ఆ ధరణిలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు, అనుభవదారుల హక్కు కనపడలేదు. దానివల్ల ఏం చేసిందండి, అనుభవించిన భూమి కాస్త భూస్వామికి వెళ్ళిపోయింది. అదే దెబ్బతీసింది కేసీఆర్, అదే దెబ్బతీసింది. ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీయబోతుంది. ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలాపథంగా మారిపోతుంది. శ్మశానం పరికొస్తున్న కార్యకర్తలు ఇదే పథకమే ఆయన ఓడించబోతుంది.